సహోదరులారా, దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక ఎలాంటి పరిస్థితుల్లో రాయబడిన పత్రిక అంటే, చాలా ఇరుకుల మధ్యలో, కష్టాల మధ్యలో సంఘం ఉన్నప్పుడు సంఘాన్ని ప్రోత్సహిస్తూ, సార్వత్రిక సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఈ పత్రికను యాకోబు భక్తుడు రాస్తూ వచ్చాడే. సార్వత్రిక సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేము సంఘానికి కాపరిగా ఉన్నట్లుగా మనం గమనించాం. యెరూషలేము సంఘ కాపరిగా ఉన్న యాకోబు, లేకపోతే ఇంగ్లీష్ లో అయితే జేమ్స్ అంటారేనని, ఆయన కొన్ని విషయాలు సార్వత్రిక సంఘానికి రాస్తున్నాడు. ప్రత్యేకంగా మీరు చూడండి, మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయను. ఎవరు ఆ 12 గోత్రాలలో? ఇశ్రాయేలీ యూదులు కదా. వారికి ప్రత్యేకంగా వారికి రాస్తున్నాడు. ఎందుకు చెదిరిపోయారు? చెదిరిపోవడానికి కారణం ఏంటంటే, శ్రమ స్టార్ట్ అయింది. శ్రమను బట్టి ఆయా ప్రాంతాల్లో విశ్వాసులు చెదిరిపోయారు. అయితే వారి కొరకు రాస్తూ సార్వత్రిక సంఘాన్ని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ హెబ్రీలకు రాసిన పత్రిక నుండి మీరు యూదా పత్రిక వరకు ఈ పత్రికలను ఏమని పిలుస్తారంటే, సార్వత్రిక పత్రికలు అని చెప్తారు. సార్వత్రిక పత్రికలు అంటే ప్రపంచానికి అంతటికి రాయబడిన పత్రికలు అని అర్థం. ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరినీ బలపరచడానికి రాయబడిన పత్రికలు అని అర్థం. అయితే మనము మొదటి అధ్యాయంలో విశ్వాసం గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు, క్రియల గురించి జ్ఞాపకం చేస్తాడు. రెండవ అధ్యాయంలో క్రైస్తవుల జీవన విధానం ఎలాగుండాలి, ధర్మశాస్త్రము క్రింద ఒకప్పుడు ఉంటిమి, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, మనం విశ్వాసముతో కూడిన క్రియలు కలిగిన వారంగా మనము ఉండాలి అని చెప్పి రెండవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. మూడవ అధ్యాయంలో మన భక్తి జీవితంలో నోటి మాటల గురించి, అంత మాత్రమే కాదు సాత్వికత మంచి లక్షణాల గురించి మాట్లాడతాడు. నాలుగవ అధ్యాయంలో లోకానికి అదేవిధంగా క్రైస్తవునికి ఉండాల్సిన దూరం గురించి మాట్లాడతాడు. దేవునితో వైరం, లోక స్నేహం దేవునితో వైరం అనే విషయాన్ని నాలుగవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. అపవాదికి అదేవిధంగా క్రైస్తవునికి మధ్య ఉన్న పోరాటం గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఐదవ అధ్యాయంలో చివరి మాటలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 6 వచనాల్లో ధనవంతులుగా ఉన్నవారి గురించి మాట్లాడాడు. ధనవంతులుగా ఉన్నవారికి రాబోయే తీర్పు గురించి, అంటే ధనవంతులుగా ఉండడం తప్పని కాదు, కానీ ధనవంతులుగా ఉండడం కోసం నానా రకాలైన పనులు చేస్తుంటారు చూడు, అది తప్పు. దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా ఒకరిని మోసం చేస్తూ, ఇంకేదో ప్రయత్నం చేస్తూ ధనవంతులుగా మారే ఆలోచన చేయడం తప్పు. అది మనకి ఈ లేఖన భాగంలో మొదటి 6 వచనాల్లో కనపడుతుంది. అయితే మిగిలిన వచనాల్లో మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మీరు ఇలాగుండండి అని చెప్పి ఒక 3 విషయాలు తెలియజేశాడు. ఆ 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. 7 వచనం చదువుదాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును గదా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు రాకడ సమీపించి ఉన్నది కాబట్టి బీ పేషెంట్ అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏంటట, బీ పేషెంట్ అంటే ఓపిక కలిగి ఉండండి. ఏంటట, అక్కడ రాసేట డైరెక్ట్, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. 8వ వచనంలో కూడా ఆ మాట రాస్తాడు, ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. బీ పేషెంట్, ఎలాగూ ఎదురు చూడాలట అంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షం, కడవరి వర్షం రెండింటి కోసం ఎదురు చూసినట్లుగా. ఓన్లీ తొలకరి వర్షం రాగానే విత్తనాలు వేసి ఊరికే
కూర్చుంటాడు వ్యవసాయకుడు, తొలకరి వర్షం వచ్చింది, దుక్కి దున్నాడు, సాగు చేశాడు, విత్తనాలు వేసాడు. వేసిన తర్వాత వర్షాలు కూడా కావాలన్నా ఈయనకి ఏ వర్షం వద్దు, భూమి దానంతట అదే ఫలం ఇస్తుంది అన్నట్టు ఉంటుందా? కడవరి వర్షం కూడా అవసరమే. కడవరి వర్షం కోసం కూడా ఎదురు చూడాలి వ్యవసాయకుడు. అలాగున విశ్వాసులమైన మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూడాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. వ్యవసాయకుడైతే భూఫలము కొరకు ఎదురు చూస్తాడట. విలువైన భూఫలము కొరకు అని రాయబడింది. ఏమని రాయబడింది? విలువైన భూఫలము కొరకు వ్యవసాయకుడు ఎదురు చూస్తాడు. అయితే మనం ఎదురు చూడాల్సింది దేనికోసం అంటే, ఆయన పిలిచిన పిలుపుకు తగిన బహుమానము మనకిస్తాడు కదా, ఆ బహుమానం కొరకు ఎదురు చూడాలి. అదే మాటను మనం తిమోతికి రాసిన పత్రికలో జ్ఞాపకము చేసుకుంటాం. చూస్తాం, తిమోతికి రాసిన 2:5 నుండి మనం చదువుదాం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దానికోసం నేను పరిగెత్తాను, దానికోసం నేను ఓపికతో ఉన్నాను అనే విషయాన్ని ఆ పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఇంకొక చోట ఏమని రాస్తాడంటే, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కొరకై నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తాడు. ఇంకొక చోట హెబ్రీలకు రాసిన 12:10 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన పరుగును ఎక్కడ ఎట్లని రాసింది? ఓపికతో అని రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో మన పరుగు పందెమును కడముట్టించాల్సిన అవసరత మన పైన ఉన్నది. కనుక ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి మనం ఎదురు చూడాల్సింది దేనికోసం? కానీ మనం దేనికోసం ఎదురు చూస్తుంటాం? మనం ఎదురు చూడాల్సింది దేనికోసం? మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు. వేటిని వెతుకుతున్నాం భూమి మీద?